పరిచూరి గోపాలకృష్ణ, పరిచూరి వెంకటేశ్వరరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పరిచూరి బ్రదర్స్గా ఇద్దరు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. డైలాగ్ రైటర్గా, నటులుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో పరిచూరి బ్రదర్స్ మాటలు, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వీరిలో అన్న పరిచూరి వెంకటేశ్వరరావు డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటాయి. ఇండస్ట్రీలో ఫేమస్ రైటర్గా చాలా కాలం చక్రం తిప్పారు. సీనియర్ ఎన్టీఆర్ వీరిద్దరికీ 1981లో పరిచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారు. అంతేకాకుండా తన సొంత చిత్రం అనురాగ దేవత సినిమాతో వీరిద్దరిని రచయితలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 300కి పైగా చిత్రాలకి రచన చేశారు. కేవలం రచయితలుగానే కాకుండా నటులుగాను అల్లరించారు. అలాగే పలు చిత్రాలను తెరకెక్కించే దర్శకులుగా సక్సెస్ అయ్యారు. చాలా కాలంగా పరిచూరి గోపాలకృష్ణ వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బయటకు రావడం లేదు. ఇటీవల ప్రముఖ డైరెక్టర్ జయంత్ సి పరాంజి పరిచూరి వెంకటేశ్వరరావుని కలిశారు. అప్పుడు తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గురువుగారు వెంకటేశ్వరరావును చూసి బాధపడ్డాను, కానీ దేవుడి దయ వల్ల ఆయన మానసిక స్థితి ఎప్పట్లాగే చురుకుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన షేర్ చేసిన ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫేమస్ రైటర్ పరిచూరి వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.